హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఏ నాగరాజు యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మేము జాగోరి జాగో అనే పల్లె పాటలకు మేము హైదరాబాద్కు పోయాము. అక్కడ ట్రైన్లో కూర్చుంటే ఒక ఇద్దరు మహిళలు ఈ పూలను సంచులలో అలా నింపుకొని వారిని పూలు కుట్టే విధానం చూసి ఈ వీడియో తీశాను. వారు డ్రోన్లో ఎక్కారు. ఆ డ్రోన్ నుంచి నైటల్లా మార్కాపురం చేరుకొని ఇంటింటికి పోయి ఆ పూలను అమ్ముకొని వారి సంసారము బ్రతుకుదీరు కోసం వచ్చారు. ఇద్దరు ఆడవారైనా కూడా ఎంతో సాహసంతో ఈ పూలను అమ్మే వ్యాపారముకు పూనుకుని బ్రతుకుదీరుకు వస్తున్నారు. చూడండి, ఆ పెద్ద ఆవిడ, ఒక మహిళలు కూడా పూలను ఏ విధంగా కుడుతున్నారో చూడండి. నాకు నచ్చి ఈ వీడియో తీశాను. తప్పుగా అనుకోవద్దు, బ్రతుకు తెరువు కోసం వారు ఇద్దరు ఎంతో కష్టపడి రాత్రి అలా మేల్కొని పగులు ఇంటింటికి వెళ్ళి పూలను అమ్ముకొని మరలా తిరిగి రాత్రికి ఇంటికి చేరుకుంటారు. కానీ వారి భర్తలు ఏం చేస్తారంటే, వారే చెప్పారు నాకు అడుగుతుంటే, ఆ వచ్చినటువంటి సొమ్మును తీసుకుని పోయి సారాయి తాగి మళ్ళా వీళ్ళనే కొడతారట. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంతో కష్టపడి వీరు పూలను మారుబేరంతో కొనుక్కొని కూడా ఈ విధంగా ట్రైన్కు వెళ్ళి కష్టపడి చేస్తుంటే అక్కడ వచ్చినటువంటి సొమ్మును తీసుకొని వారి భర్తలు సారాయికి ఈమని గట్టిగా కొట్టి విధానాన్ని మనం అర్థం చేసుకోగలం. ఒక స్త్రీ గడప దాటితే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా వీరు బతుకు తెరువు కోసం కష్టపడి మార్కాపురం అలా ఒంగోలు ఇలా దూరంగా వెళ్ళి వారు విడిపూలు కాకుండా మాలనే కడతారట. చూడండి, వాళ్ళు కట్టే మాల చూడు ఎంత అందంగా ఉందో. వారు కట్టే విధానం కూడా ఒక అర్ధగంటలో అవన్నీ అక్కడ కనిపించేటువంటి పూలనల్లా కట్టారు. కానీ ఆ వీడియోలు తీయలేదు, షార్ట్లు తీశాను. ఈ విధంగా వారి జీవనము ఎంతో కష్టపడి రైల్లో రాత్రిపూట మేల్కొని మళ్ళా వారి ఇంటింటికి తిరిగి పూలను అమ్ముకున్న తర్వాత వచ్చిన సొమ్మును వారు దాచుకున్నామని పిల్లలకు పెడదామంటే కూడా లేకుండా వారి భర్తలు సారాయి తాగి మళ్ళా వాళ్ళను కొడతారని వారు నాకు చిన్న మాట చెప్తే ఆ విధానాన్ని నేను చెప్తున్నాను. అది చెప్పొచ్చునో చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను. ఈ విధంగా భార్య సంపాదించిన సంపాదనను మొగుడు తాగేదాక మళ్ళా వారిని కొట్టడము ఒక బాధాకరమైనటువంటి విషయం. కానీ అందరూ చూస్తారనే విధంగా ఈ వీడియోను పెడుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మాకు సపోర్టుగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. చూడండి చూడండి, వారు కట్టే విధానం కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తీశాను. అది అక్కడ కనిపించినటువంటి బుట్టలో ప్యాకెట్లో పూలమాల పూలు పెట్టుకున్నారు వాళ్ళు.
మరి కట్టే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. వారు వీడియో తీస్తే కూడా ఏమనంటారని చిన్నగా షూట్ చేశాను అది వీడియో. ఓకే, థ్యాంక్ యూ.